హాయ్ హలో, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలికి చెందిన షాలపల్లి ఇంద్రనగర్ అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఎంపీటీసీ మేడం గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి గద్దల లలిత జయరాజ్ గారు. యాజ్ ఎంపీటీసీ గారు, వారి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో వారిని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా యాజ్ ఎంపీటీసీగా మీరు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు అనేవి చేశారు సార్? చెప్పుకుంటే బాధాకరం మేడం, ఎందుకంటే ఎంపీటీసీలకు ఫండ్స్ అనేటివి ఉండవు. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి స్పెషల్ ఫండ్స్ అనేవి ఏమి ఉండవు. ఉన్న ఫండ్స్ మొత్తం గ్రామ పంచాయతీలకే కేటాయించడం జరుగుతుంది. మాకు వచ్చే 15% మేము వెంకట్రూపల్లకు ఒక బోర్ వేసాం అండి, డ్రింకింగ్ వాటర్ బోరు. తర్వాత షాలపల్లకు, ఇంద్రనగర్కు 2 డ్రైన్స్ శాంక్షన్ చేయించినాం. వర్క్ చేద్దాం అనుకునేసరికి లోపు టైం అయిపోయింది. బడ్జెట్ లేకనే మేము ఏ పనులు కూడా చేయలేకపోయాం. మాకు బడ్జెట్ ఉండేదంటే ఎంతో ఆశతోటి ఎంపీటీసీ గెలిచినప్పటికీ, గ్రామస్తులకి ఎంపీటీసీ గెలిపించినప్పటికీ బడ్జెట్ లేక వట్టిగానే ఈ టైం అంతా వృధా అయిందని అనుకుంటున్నాను. నేనైతే మా ప్రజలకు ఏం న్యాయం చేయలేకపోయినాం. ఓకే సార్, మరి మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్లకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అండి, ఎందుకంటే ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించినటువంటి మా గ్రామ నాయకులకు, ముఖ్య నాయకులకు, గ్రామ పెద్దలకు, మా గ్రామస్తులకు, మా ఓటర్లకు, షాలపల్లి, ఇంద్రనగర్, వెంకట్రావుపల్లి ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలకు, ప్రజలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు అండి. సో చూసారు కదండి, టుడే ఇంటర్వ్యూ ఇలాంటి ఆసక్తికరమైన మనీ కింద నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని అంటే బై బై.